ఆంధ్రప్రదేశ్లో వార్డు వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వార్డు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించేందుకు వార్డు వాలంటీర్లను కొనసాగించనున్నట్లు, ప్రతీ నెల ఇంటి వద్దనే పెన్షన్ అందజేస్తామని ప్రకటించింది. అయితే ఈ వ్యవస్థపై సమీక్షించిన త్వరలో చేపడతామని పేర్కొంది. అలాగే శాఖల వారీగా శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. కాగా గత వైఎస్ జగన్ ప్రభుత్వం వార్డు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇంటి వద్దనే పెన్షన్ నగదును అందజేసింది. అయితే వార్డు వాలంటీర్లు వైసీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించాలని ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే వార్డు వాలంటీర్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తామన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల తాము అధికారంలోకి వస్తే పెన్షన్దారులకు ఇంటి వద్దే నగదు అందజేస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి గోపినాథ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. గోపినాథ్, చెప్పండి. శశిరేఖ, మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న కూడా కొన్ని కీలక అంశాలపైన కూడా ఆయన సంతకాలు చేయడం జరిగింది. డిఎస్సీ విడుదల కావచ్చు, లేదంటే దాని తర్వాత ఇప్పటికే పెన్షన్ల విషయాలుగా వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ఒక క్లారిటీతో ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా కొంతమందికి, చాలా మందికి రాష్ట్రంలో, అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఇంటి వద్దకే కూడా ఈ పింఛన్ల పంపిణీని విజయవంతంగా నిర్వహించింది. అప్పుడు ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తూ, మరి ఇప్పుడు కొనసాగిస్తారా, కొనసాగించరా, లేదంటే ఉన్న వాళ్ళందరినీ కూడా తొలగిస్తారా అనేటువంటి అపోహలు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. నిన్న కూడా మంత్రులు దీనికి సంబంధించి విషయాలు మాట్లాడడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థని ఎక్కడా కూడా రద్దు చేయము, ఎందుకంటే గతంలో ఎన్నికల సందర్భంలో కూడా చంద్రబాబు ఈ విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పిన నేపథ్యంలో వాలంటీర్ని పూర్తి స్థాయిలో కూడా, అంటే వాళ్ళని ప్రక్షాళన చేసి, అంటే పూర్తి స్థాయిలో కూడా ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా గతంలో వ్యవహారాలు నిర్వహించారు కాబట్టి వాటన్నిటిని కూడా సర్దుబాటు చేసి అలాంటి వ్యవహారాలు ఎవరైనా ఉంటే వాళ్ళు పూర్తిగా తొలగించి మిగిలిన వాళ్ళందరినీ కూడా కొనసాగించి కొత్త వారికి అవకాశం కల్పించి ఇట్లా రకరకాల ప్రక్షాళనలు చేసి మాత్రమే ఆ వ్యవస్థని గాడిలో పెడతామంటూ కూడా ప్రభుత్వం ఒక క్లారిటీతో ఉంది. అందువల్లనే మరోవైపు నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా మంత్రులు 1వ తారీఖుని, అంటే గత ప్రభుత్వం ఏ విధంగా కొనసాగించిందో ఈ పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా, అంటే అర్హులైనటువంటి పేదలకు అందరికీ కూడా 1వ తారీఖున పింఛన్ అందించాలి అనేటువంటి ఆలోచనతో కూడా ఉంది. మరి ఆ రకంగా కొనసాగాలంటే వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగాలి, చాలా ఈజీగా ఉంటుంది పింఛన్ల పంపిణీ కొనసాగాలంటే. మరి ఆ రకంగా ఉన్న నేపథ్యంలో ఈ వాలంటీర్లందరినీ కూడా కొనసాగిస్తారు. అయితే కొనసాగించే సమయంలో ఏ విధంగా కొనసాగించాలి, ఎవరెవరికి అవకాశం కల్పించాలి, ఇప్పటికే గత ఎన్నికల సందర్భంలో చాలా మంది వాలంటీర్లు అంటే వాళ్ళు పదవికి రాజీనామా చేయడం జరిగింది. మళ్ళీ దానికి సంబంధించి కూడా గ్రామాల్లో కావచ్చు, పల్లెల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు అవకాశాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా వాళ్ళని కూడా భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పటి వరకు గతంలో వాలంటీర్లకి వైసీపీ ప్రభుత్వం 5,000 మాత్రమే అంటే జీతం రూపంలో ఇచ్చేది. అయితే కొత్త ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళకి అందరికీ కూడా 10,000 రూపాయలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఒక మంచి కార్యక్రమాన్ని రాబోతున్నారు వాళ్ళకంద ఆ వ్యవస్థలో పూర్తి స్థాయిలో కూడా పునరుద్ధరణ చేసి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకందరికీ కూడా ఒక మంచి అవకాశం కల్పించి కేవలం ఏ పార్టీకి కొమ్ము కాయకుండా, అది అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, కేవలం ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్న వాళ్ళకి మాత్రమే, స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళకి మాత్రమే యువతికి ప్రధానంగా ఈ వాలంటీర్ వ్యవస్థని వాళ్ళకి అప్పగించే అవకాశం అయితే ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఒకవైపు, ముఖ్యంగా అంటే ఈ పింఛన్ల విషయానికి సంబంధించి కావచ్చు, మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. గ్రామ వాలంటీర్ వ్యవస్థని, గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయాల వ్యవస్థను కూడా అక్కడ ఉన్నటువంటి సర్పంచులకు, వాళ్ళకి అప్పగించి పూర్తి స్థాయిలో కూడా ఒక అభివృద్ధి వైపు తీసుకెళ్లేందుకే ప్రభుత్వం ఈ రకంగా ముందుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. అయితే వాలంటీర్ని కొనసాగిస్తారు, వాళ్ళు 10,000 రూపాయలు కూడా శాలరీ ఇవ్వబోతున్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకందరికీ ఏ విధంగా ఇవ్వాలనే దాని మీద మాత్రం మరో ఒక వారం లోపల ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గోపినాథ్.